ఏసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాలు బైబిల్లో అనేకం ఉన్నాయి నాలుగు సువార్తలలో కొన్ని సువార్తల్లో చాలా ఎక్కువ సంఖ్యలో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ రాయబడ్డాయి ఉపమానాలు లేక ఉదాహరణలు ఆ ఉపమానాలలో మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి ఉపమానము విత్వాన్ని కూర్చున్న ఉపమానం విత్తువాన్ని కూర్చున్న ఉపమానం ఏసు ప్రభు వారు చెప్పారు విత్తువాడు విత్తనములు తీసుకొని పొలములోనికి వెళ్ళెను అతడు ఆ విత్తనములను పొలములో చల్లుచుండగా కొన్ని త్రోవ ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాటిని తినివేశను కొన్ని రాతి నేలను పడెను పడినవి మొలిచెను కానీ సూర్యుడు ఉదయించగానే మరి అది రాతి నేలలో పడిన విత్తనం కనుక మొలిచింది నేల ఉన్నంత వరకు తర్వాత వేరు తనడానికి రాతి పొర అడ్డొచ్చినందున అది సూర్యుని ప్రకాశం ఎప్పుడైతే దాని మీదకి వచ్చిందో అది వాడిపోయింది కొన్ని ముళ్ళ తుప్పలలో ముళ్ళ కంపల్లో పడ్డాయి అవి కొంతవరకు ఎదిగాయి పూర్తిగా ఎదిగి ఫలించకుండా ముళ్ళ చెట్లు బలపడి వాటిని అణిచివేసినందున అవి ఫలించలేకపోయాయి అవి నిష్ఫలమైపోయాయి కొన్ని మంచి నేలన పడ్డాయి చల్లేటప్పుడు పొలంలో విత్తనాలు తీసుకొని చల్లటానికి వెళ్ళాడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి కొన్ని ఏమో రాతి నేలన పడ్డాయి కొన్ని ఏమో మొల తుప్పల్లో పడ్డాయి కొన్ని మంచి నేలన పడ్డాయి ఈ మంచి నేలన పడినటువంటి విత్తనాలు గాను గాను నూరంతలు గాను ఫలించాయి చెవులు గలవాడు ఈ సంగతులు గైకొనుగాక వినుగాక గ్రహించుగాక అన్నాడు సరే అయిపోయింది అప్పటికి అక్కడ ఎవరు అడగలేదు ఓహో అనుకున్నారు వదిలేశారు శిష్యులకు ఆ ఉపమానం యొక్క ఏంటో తెలుసుకోవాలనిపించింది అయితే ఆయన ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి మెల్లగా చేరి ప్రభు ఇందాక మీరు విత్తువాణిని కూర్చున్నటువంటి ఉపమానం చెప్పారు కదా విత్తువాడు విత్తనములు తీసుకొని పొలములో చల్లుటకు బయలు వెళ్ళను అతడు చల్లుచుండగా కొన్ని త్రోవ ప్రక్కన పడిను కొన్ని రాతి నెలన పడిను కొన్ని ముళ్ళ తుప్పల్లో పడినను కొన్ని మంచి మంచినీలన పడిందని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా దాని భావం ఏంటయ్యా జస్ట్ మీరు ఆ నాలుగు ముక్కలు చెప్పేసి వదిలేశారు అసలు దాని ఆంతర్యం ఏంటి అంతరార్థం ఏంటి మాకు కొంచెం తెలియజేయ్యా అని అడిగారు దేవుడు మనకు కొన్ని సంగతులు మన దృష్టిలోకి తీసుకొస్తాడు బైబిల్ గ్రంథం మనకు అలాగా దేవుడు అందించాడు బైబిల్ గ్రంథంలో మనకు బయటికి కనపడేటువంటి గాక ప్రతి వచన వెనక నిగూఢమైన సంగతులు కోకోలలుగా ఉన్నాయి బైబిల్ గ్రంథం ఎంత విశిష్టమైన గ్రంథం అంటే ఎన్నిసార్లు ఎన్ని సంగతులు దానిలోంచి తెలుసుకున్నా ఇంకా మనం తెలుసుకోవటానికి బోల్డ్ అన్ని సంగతులు అందులో నుంచి జీవ జలధారలాగా వస్తూనే ఉంటాయి అది బైబిల్ విశిష్టత బైబుల్లో ఉన్నటువంటి జీవం బైబిల్లో ఉన్నటువంటి నిరంతర సరఫరా అనేది మరి ఏ గ్రంథంలో మనకు దొరకదు అలాంటి జీవగ్రంథము దివ్య గ్రంథము దైవగ్రంథం బైబిల్ యేసుప్రభు వారు నోరు తెరిచి మాట్లాడాడు ఆ మాటలు మిగిలిన వాళ్ళు విన్నారు శిష్యులు విన్నారు కానీ మిగిలిన వాళ్ళు అడగలేదు శిష్యులు ఏకాంతంగా ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అడిగారు అంటే ప్రజల ముందుకు వచ్చినటువంటి మాటలు కొన్నైతే ప్రజల ముందుకు రానియకుండా దేవుడు బిగబట్టిన మాటలు కొన్ని ఉన్నాయి దేవునికి మహిమ ఆ బిగబట్టిన మాటలు ఎవరి కోసం బిగబట్టాడు అంటే ఎవరైతే తనని అడుగుతారో వారికి బయలుపరచాలని బిగబట్టాడు కొన్ని మాటలు మన ముందు దేవుడు ఉంచినప్పుడు వాటిని మనం గౌరవించి ఇంకా వాటిని గూర్చి మరి విసిదంగా తెలుసుకోగోరినట్లయితే ఖచ్చితంగా దేవుని అడగాలి దాబియుద్దు ఇలా ప్రార్థిస్తాడు దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువు అంటాడు నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువు అంటాడు అదేంటి కళ్ళు తెరిసే కదా ధర్మశాస్త్రం చదువుతున్నాడు మళ్ళీ కళ్ళు తెరువు అంటాడేంటి ఏ కళ్ళు జ్ఞాననేత్రాలు మనోనేత్రాలు ఈ కళ్ళతో చదివితే అక్షరాలు కనపడతాయి పదాలు కనపడతాయి కానీ దేవుడు మన మనోనేత్రాలు వెలిగిస్తే బైబిల్ గ్రంథంలో ఈ వచనాల వెనక దాగిన నిగూఢతలు ఎన్నో ఎన్నెన్నో మనకు ఆవిష్కృతం అవుతాయి అవి మనకు బయలుపడినప్పుడు జుంటితేని ధారల కంటే మధురంగా అనిపిస్తాయి క్రైస్తులో హలో లూయా అట్లాంటి ప్రత్యక్షతల గని బైబుల్ గ్రంథం ఇక్కడ మొదటి పాఠం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దేవుణ్ణి అడగవలసినటువంటి అవసరత ఉంది దేవా నేను వాక్యం చదువుతున్నాను కొంత అర్థం అవుతుంది కొంత అర్థం కావటం లేదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా చేత కావటం లేదు దేవా దీని గురించి నాకు స్పష్టపరచవా ఇందులో నాకు అర్థం కాని సంగతులను గురించి దయచేసి నాకు తెలియజేయవా భక్తుల ద్వారా అయినా సరే నాకు దాని గురించి స్పష్టతను ఇవ్వవా అని అడగాలి అప్పుడు వాక్య సేవకులైన వారి ద్వారా కావచ్చు లేదా నువ్వు తదేకంగా ధ్యానిస్తుంటే నీకు ప్రత్యక్షతను ఇచ్చడం ద్వారా కావచ్చు దేవుడు ఒక మెరుపు మెరిసినట్టుగా నీకు అర్థం కాని సంగతులన్నీ ఆయన బాహాటంగా నీకు అందించే అవకాశం ఎంతైనా ఉంది ఎంతైనా ఉంది ఉదాహరణకి యశయా గ్రంథంలోని యాభై మూడవ అధ్యాయాన్ని తీసుకొని యషయాగ్రంథము యాభై మూడవ అధ్యాయం తీసుకొని మీరు చూడాల్సిన అవసరం లేదు ఐథియోపియా దేశస్థుడు కందాకే అనే రాణి కింద మంత్రిగా లేకపోతే ఆమె ధనాగార మంత్రుడి మీద ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్న నపుంసకుడు ఆయన ఎరుసలేం వచ్చి దేవాలయాన్ని దర్శించుకొని రిటర్న్ అయ్యేటప్పుడు గ్రంథం కొనుక్కొని పోతున్నాడు బాగా ధనవంతులు మాత్రమే అప్పటి రోజుల్లో బైబిల్ గ్రంథాన్ని కొనగలిగే అవకాశం ఉంది అది కూడా గ్రంథం కొనుక్కొని వెళ్తున్నాడు బహుశా ప్రారంభం నుంచి చదువుకుంటూ వస్తున్నట్టున్నాడు యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ప్రవక్త ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తిని గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడు అంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నలగొట్టబడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మన దోషములన్నీ ఆయన మీద మోపబడిను సురూపమైనను సొగసైనను లేనివానిగా చేయబడ్డాడు అని ఒక వ్యక్తిని గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు ఆయనకు యాభై మూడో అధ్యాయం మొదటి వచ్చినలో యహోవా బాహు అనే పేరు పెట్టాడు ఎహోవా బాహు అని పేరు పెట్టి ఈ యహోవా బాహు ఒక చెయ్యి కాదు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇలా ఎలా అయ్యాడని అక్కడ రాయబడి ఉన్న మాటలను చదువుతూ అర్థం కాక తర్జన భర్జన పడుతూ అబ్బా ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు ప్రవక్త తను గురించి ఈ మాటలు చెప్పుకుంటున్నాడా లేకపోతే ఇంకొకరిని గురించి ఈ మాటలు చెప్తున్నాడా మన అతిక్రమములు ఆయన మీద మోపటం ఏమిటి మన దోషములకు ఆయన నలగొట్టబడటం ఏమిటి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగటం ఏమిటి ఎవరి అనా అక్కడ తన ధ్యానం ఆగిపోయింది ముందుకు ఓటల్లా యాభై రెండు అధ్యాయాలు వరుసగా చదువుకుంటూ వచ్చాడు యాభై మూడో అధ్యాయంలో ఆలోచనలో పడ్డాడు ఎందుకు పడ్డాడంటే పరిశుద్ధాత్మ అక్కడ ఆపేశాడు దేవునికి మహిమ హలో లూయ ఎవరు చెబుతారు నాకు దీని గురించి ఇక్కడ నుంచి నా ధ్యానం ముందుకు వెళ్ళట్లేదే ఇక్కడ ఈ మ్యాటర్ నా క్లారిటీ రావట్లేదే అని తర్జన భర్జన పడుతుంటే ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ఫిలిప్పు నువ్వులే నిన్నడం కట్టుకో ఎరుశులేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో అంటే వెంటనే లేచి దైవస్వరానికి లోబడి గడుము కట్టుకుని పరిగెత్తడం వల్ల పెట్టాడు అలా దేవుని మాటను అనుసరించి తనున్న ఊరి వెలపటికి ఎప్పుడైతే వచ్చాడో ఆత్మ ఆయన తీసుకొని పోయాడు ఆ రోడ్డు దగ్గర ఈయన రథం వచ్చే రోడ్డు దగ్గర నిలబెట్టాడు ఆత్మచేత కొనిపోబడ్డాడు ఆత్మచేత కొనిపోబట్టడం అంటే ఎంత స్పీడో తెలుసా గుర్రాల కంటే వేగం తనున్న ప్రదేశం నుండి ఏలియా ఎజ్రాయల్ గుమ్మం దగ్గరికి పోవడానికి చాలా దూరం కష్టం కానీ ఏలియా అడుగు కట్టుకొని అహబ్ రాజుతో అంటాడు నువ్వు త్వరగా వెళ్ళిపో పెద్ద వర్షం పడేటట్టుంది ఎజ్రాయల్ వెళ్ళిపో ఎజ్రాయేలు వెళ్ళిపో అంటాడు మరి నువ్వు అంటే నేను వస్తాలే నువ్వు మాటను అనుసరించి ఆడు వెళ్ళిపోతాడు అహబ్ వెళ్ళిపోతాడు అహబ్ వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా వెళ్తాడు అహబ్ రథం మీద వెళ్తాడు గుర్రాల మీద అహబు ఎజ్రాయెల్ గుమ్మం దగ్గర పోయేసరికి అక్కడ ఏలియా ఉంటాడు ఈయన గుర్రాలు లేవు గాడిదలు లేవు ఎడ్లు లేవు బర్రలు లేవు ఏం లేవు ఎట్లా పోయాడు ఏలియా ఆత్మ చేత కొనిపోబడ్డాడు అక్కడికి పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి కావలసిన శక్తిని ఇచ్చినట్టు లేఖనంలో రెండు సాక్ష్యాలు క్లియర్గా రాయబడ్డాయి ఎప్పుడన్నా బస్సు అందకపోతే దేవునికి ప్రార్థన చేసి ట్రై చేయండి దేవుని స్తోత్రం కలుగును గాక లుయా హలే లుయా బస్సు ఉండి అట్ట ట్రై చేయవాకండి ప్రభా నేను బస్ ఎక్కం తండ్రి నన్ను నువ్వు ఆత్మవశం గావించి ఆత్మ చేత కొనిపోనాయన అంటే ఆయన కూర్చుంటావు తెల్లార్థులు బస్సు అందకపోతే అడుగు దేవా నేను నడుస్తాను ఇక నాకు ఆత్ నన్ను ఆత్మవశూని చేసి నన్ను పెందలాడి ఇల్లు చేర్చాను అడుగు నువ్వు నడుస్తూ ఉంటే నీ అడుగులు సాగిపోతూ ఉంటే అలసట అర్థం కాదు వెళ్ళిపోతావు నువ్వు అందరికంటే ముందు వెళ్ళిపోతావు అట్లా కూడా చేస్తాడు దేవుడు ఓకే బస్సు ఉంచుకొని వెహికల్ ఉంచుకొని ట్రై చేయ అక్కడి తప్పనిసరి పరిస్థితులు అత్యవసరం అయిపోయి ఏమండి ఒంటరిగా ఏం ఎవరు లేరు తోడు డేంజర్ అక్కడ ఉంటే వెళ్ళిపోవాలి దేవా నీకే స్తోత్రం అనుకోవడం ఇప్పుడంటే ఇప్పటి రోజుల్లో ఆ దిగులే బైకులో కారులో ఏవో వస్తూ ఉన్నాయి పల్లెటూళ్ళకు వస్తున్నాయి పట్టణాలకు వస్తున్నాయి అన్నిటికొస్తున్నాయి కానీ అప్పటి రోజుల్లో ఏం లేవు వెళ్ళాడండి ఆత్మచేత కొనిపోబడ్డాడు అక్కడికి వెళ్ళిపోయాడు రథం వస్తూ ఉంది త్రో పక్కన నిలబడ్డాడు నిలబడి చదువుతున్నాడు మళ్ళా మళ్ళా చదువుతున్నాడు ఎవరు ఐథియోపియా దేశస్థుడు మళ్ళా మళ్ళా చదువుతున్నాడు అప్పుడు త్రో పక్క నిలిచినటువంటి ఫిలిప్పు నీవు చదువుతున్నది గ్రహించుతున్నావా అన్నాడు ఏం చదువుతున్నావు నీకు అర్థమవుతుందా నువ్వు గ్రహిస్తున్నావా అంటే వెంటనే అతడు ఆ బుక్ అట్లా అట్లా ఉంచి ఎవడైనాను నాకు త్రోవ చూపునేదా నాకు ఎలాగో తెలియను ఎలా గ్రహింపగలను ఎంత అద్భుతమైన మాట చదువుతున్నా ఏదో కొంత అర్థమవుతుంది కొంత అర్థం కావటలా మరి దీన్ని గురించి నాకు పూర్తిగా అర్థం చేసుకోవటానికి ఎవరన్నా త్రో చూపాలి అంటే అర్థమయ్యేటట్టు ఎవరైనా చెబితే తప్ప నాకు ఎట్లా అర్థమైద్ది అన్నాడు దాన్ని బట్టి ఏమర్థం వాక్య సేవ చేసేటువంటి సేవకులు తప్పనిసరిగా అవసరం దేవునికి మహిమ బైబిల్ ఎవరికి వాళ్ళు సింగిల్గా చదువుకుంటే కంప్లీట్గా అర్థం కాదు బోలెడంత నిగూఢత దాచబడిన గ్రంథమే బైబిల్ గ్రంథం నేను ఎవరి వాక్యం విననండి అసలు నాకు ఎవరిని నాకు ఎవరి మెసేజ్ నచ్చదు నేను ఎవరి వాక్యం వినను వావర్ యాక్షన్ చేస్తుంటారు కొంతమంది అతి ఎవరి వాక్యం వినకపోతే నీ బతుకంతా ఏ ప్రత్యక్షత లేకుండా అట్లా బతికిపో బతికేయాల్సి వచ్చింది వినాలా ప్రత్యక్షత కలిగినటువంటి వాక్కు వాక్య సేవ చేసేటువంటి దైవజనులు ఎవరి నోట నుండి ఆ వాక్ ప్రత్యక్షం అవుతుందో దేవుని నడిపింపు కోరి ఎవరి మాట నేను వినాల్సిందో ఎక్కడ నాకు నాకు అవసరమైన సత్యం బోధింపబడుతుంది తండ్రి ఎవరిని నా కొరకు ఏర్పరిచావో సహాయం చేయమని ప్రార్థన చేస్తే ఒకటికి పౌలను పంపిస్తాడు ఒకటికి ఫిలిప్పును పంపిస్తాడు ఒకడికి పేతున్ని పంపిస్తాడు ఒకటికి యాకోబును పంపిస్తాడు ఒకటి యోహాను పంపిస్తాడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎదగాలో ఎవరెవరికి ఎవరి నుంచి ఏ పాఠం అందాలో దేవుడు చూసుకుంటాడు దేవునికి మహిమ కలుగును గాక అసలు ఎవరి మాట వినను అసలు నాకు అవసరం లేదు నాకు అన్నీ తెలుసు అంటే మూలం కూర్చుంటావు అర్థం కాదు నీకు కాదు కాబట్టి వాక్య పరిచయం చేయడానికి రెండు కృపవరాలు ఇచ్చాడు ఒక వారం కూడా కాదు రెండు వారాలు ఇచ్చాడు బుద్ధివాక్యపు వరం జ్ఞానవాక్యపు వరం దేవునికి మహిమ సో మొదటి పాఠంగా నేను మీకు ఇందులో ఏం నేర్పిస్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటే దేవుని గ్రంథాన్ని ధ్యానించడానికి పూనుకున్నప్పుడు యథార్థంగా దేవుని ముందు హృదయపూర్వకంగా అడగాలి దేవా నీ ధర్మశాస్త్రములో మరుగైన సంగతులు నాకు వెల్లడిచ్చేయి ఇక్కడ శిష్యులు అడిగారు ఉపమానం చెప్పేవాయా మరి వాళ్ళు ఏం అడగట్లేదు ఏం అడగకుండా నువ్వు చెప్పింది ఏదో కథ అని కొని విని వెళ్ళిపోయారు దానిలోని ఆంతర్యం ఏదో తెలుసుకోవాలని మాకు ఆశ ఉంది అంటే అప్పుడు ఆయన ఆత్మలో ఆనందించి జ్ఞానులకు వివేకులకు మరుగు చేసిన సంగతులు పసిపిల్లలకు బయలుపరుస్తున్నావా తండ్రి ఇది నీ చిత్తమై ఉంది అని పరిశుద్ధాత్మ ఎందు ఆనందించి తండ్రిని మయంపరిచి అప్పుడు కూర్చోబెట్టి చెప్పాడు జ్ఞానులకు వివేకులకు అంటే తమ దృష్టికి తామే జ్ఞానులము తమకన్నీ తెలుసు తమ దృష్టికి తామే వివేకులము మేము చాలా అద్భుతంగా వివేచించగలుగుతాం అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుని సంగతులు వెల్లడి చేయబడవు అవి మరుగు చేయబడతాయి మరి పసిబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ పసిబిడ్డలకు దేవుడు బయలుపరుస్తాడట పసిబిడ్డలంటే ఏమని చెప్పాలి చర్చిలో కూర్చున్న పసిపిల్లలని కాదు దేవుని ఎదుట పసిబిడ్డలవలే దేవుని ఎదుట పసిబిడ్డవలే పసిబిడ్డకి ఏ పాఠం రాసిస్తావు అదే చదువుతాడు దానికి మళ్ళా ఆర్గ్యుమెంట్ ఉండదు పెద్దోడికి పాఠం అనుకో ఆర్గ్యుమెంట్ చేస్తాడు ఇదేంది రెండు రోజులు నాలుగు ఎట్లా అయింది అంటాడు పిల్లోడు అడగడు అరే ఏకం ఇదిగో రెండు ఒకట్ల రెండు రెండు ఒకట్ల రెండు రెండేళ్ళు నాలుగో రెండేళ్ళ నాలుగు రెండు మూడు ఆరు రెండు మూడు పెద్దోడు అట్ట అటు తీసుకుంటాడా మొత్తం రాసి ఇచ్చామనుకో ఇప్పుడు కూర్చున్నాడు రెండో ఒకట్లా రెండో రెండేళ్ళు నాలుగో రెండు మూడు ఇక వాడికి ఆర్గ్యుమెంట్ లేదు లాజిక్ లేదు అదంతే ఏంటి అంటే మాస్టర్ చెప్పింది సత్యం ఇంకా నేను వేరే తేదీ కూడా ఎదురు మాట్లాడు సో దేవుడు దేవుని ముందు కూర్చున్నప్పుడు దేవుడు నీకు గురువుగాను గౌరవించినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన విషయాలన్నిటినీ విధేయతతో స్వీకరించే మనసు ఏ పసిపిల్లలకైతే ఉంటుందో అలాంటి మనసు కలిగిన వారు పసిపిల్లలు అలాంటి దీనులకి అలాంటి వినయశీలులకి దేవుడు తన సంగతులు మరుగైన సంగతులు వెల్లడి చేస్తాడు గర్వహృదయులకి అహంభావులకి జ్ఞానులం అనుకున్న వారికి మేము వివేకులం అనుకున్న వారికి మరుగు చేస్తాడు దీనులకే కృప చూపుతాడు అక్కడి ఇక్కడ మాట్లాడాడు ఇరిమి అన్న ఒక మంచి పాట రాశాడు ఎందుకింత ప్రేమ నాపై ఏమున్నది దినలో నీకై ఎందుకింత ప్రేమ నాపై ఏమున్నది దినలో నీకై దూతల కందని సేవా నై నీనా దూతల కందని సేవా ధూళినైన నై నకి జ్ఞానుల మనుకున్నవారు వారు నుంచి అలా జడిరేపా జ్ఞానుల మనుకున్నవారు అతిశయ నుంచి అలా జడిరేపా దీనుడనగు నాకు కృప చూపినావా దీనుడనగు నాకు కృప చూపినావా ప్రేమించే ప్రేమించేయేసయ్య నీవుంటే చాలయ్య ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా ప్రేమించే ఏసయ్య హా జ్ఞానులమనుకున్నవారు అతిశయించి అలజడి అలజడి రేపితే దీనుడనైనా నా కృప చూపేవా తండ్రి ఏముందని నా దగ్గర అని అడుగుతాడు ఆ దీన మనసు అంటే ఎంతో ఇష్టం తెలియనివి దేవుని అడగవలెను ముంగమూరి దేవదాసయ్య గారు కూడా ఈ మాట చెప్పారు ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ ఏ డినామినేషన్ను కానీ దూషింపరాదు ద్వేషింపరాదు తెలియనివి దేవుని అడిగి తెలుసుకోవాలను అన్నాడు తొందరపడి ఎవరిని తోలనాడొద్దు రయ్యా ఎవరి దగ్గర ఏదన్నా నీకు ఇంకో రకంగా లోపంలా కనపడితే ఏదో నీ కోణంలో లోపంలా కనపడ్డ దాన్ని బట్టి వాళ్ళు తిట్టేకు తన్నులు తింటావు ప్రభా వాళ్ళు ఇట్లా ఎందుకు చేశారు వాళ్ళకి అలా ఎందుకు అనుమతించావు అంటే దేవుని ముందు పెడితే దేవుడు చెప్తాడు ఆయన కాబట్టి తొందరపడి ఏ మతమును కానీ అద్భుతమైన మాట ఇతర మతాన్ని దూషించడం కాదు కానీ ఆ మతంలో సైతం సువార్తకు అనుగుణ్యమైన సంగతులు దేవుడు పొందుపరిచే ఉంచుతాడు గనక కాస్త వెతికి అందులోని సారాన్ని కూడా గైకొని దాన్ని ద్వారా తెలియని అన్నజనులకు సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేయండి అన్నమాట చెప్పగానే చెప్పాడు దేవునికి మహిమ అల్ల లూయ అందుకే దేవుని కృపను బట్టి ఇతర మతాలను అన్నిటినీ కూడా గౌరవించి వారు నమ్మిన మత విశ్వాసంలో క్రీస్తుకు సంబంధించిన సంగతులు ఏమైనా ఉన్నాయేమో అనే కోణంలో నేను కూడా వెతికాను దయ వాళ్ళు కొన్ని సంగతులు దొరికాయి ఆ సంగతులు తీసుకొని నేను ప్రజలకు ప్రకటించడం జరుగుతుంది తరపు భక్తుల్లో చాలామంది హైందవ సాహిత్యాన్ని చదివారు హైందవ సోదరులకు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఒక బైబుల్ మాత్రమే కాదు హైందవ సాహిత్యం అంటే హైందవుల యొక్క రచనలు ఏమున్నాయి గ్రంథాలు ఏమున్నాయి అని తెలుసుకొని గ్రంథాలయాలకు వెళ్ళి స్టడీ చేసి వాళ్ళు కనుగొన్నటువంటి సంగతులన్నిటినీ క్రోడీకరించి హైందవ సోదరులకు సామరస్యంగా సౌమ్యంగా క్రీస్తును పరిచయం చేయడానికి ప్రయత్నం చేశారు ఏబి మాస్లమ్మణ్య గారు అలాగే పురుషోత్తం గారు అలాగే కేవి జేకబ్ అనేటువంటి దైవజనుడు తర్వాత ఇది పాత భక్తుల్లో తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు ఆర్ఆర్కే మూర్తి గారు వేద సాహిత్యంలో నుంచి కొన్ని మాటలు మాట్లాడతాడు యజ్ఞం అనే శీర్షికతో అందులో హైందవ సాహిత్యంలో ఏముందో మాట్లాడతాడు తర్వాత కొంతమంది భక్తులు లెమన్ శివాంజలికల్ ఫెలోషిప్ నాయకుడు జోగారు ఆయన తండ్రి గారు దానియలు గారు ఆయన తండ్రి గారు వీరాస్వామి గారు ఈ వీరాస్వామి అనేటువంటి ఈయన వాస్తవంగా ఆయన హైందవుడు యేసుక్రీస్తుని గురించి ఒప్పుకునే పరిస్థితుల్లో లేనటువంటి వ్యక్తి వేదంలో చూస్తాడు ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనేటువంటి మాటను చదివి ప్రజల పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞము గావించబడే ఇతడెవడు ఆయన ప్రజల పాప పరిహారార్థమ యజ్ఞము గావింపబడకపోతే పాపులైన మానవులకు పాతాళము నరకమే గతి ఆ నరకం నుండి ప్రజలు కాపాడబడాలి అంటే ప్రజాపతి అనగా ప్రజలందరిని సృష్టించి పాలించడి ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆయన యజ్ఞము కావాలి అంటే ఈ ప్రజల పాపములు ఆయన మొయ్యాలి అనే మాట చదివాడు ఆ మాటను బట్టి వెతికితే తను సేవించేటువంటి వాళ్ళలో ఎవరూ కనబడలేదు అప్పుడు క్రైస్తవుల సమాజంలోంచి ఆ మాట వినబడింది ప్రజలందరి పాపముల కొరకు తనను తాను అప్పగించుకున్న నజరేయుడుగు యేసు వేసు కావాలంటే మీకు ఆ పుస్తకం దొరుకుతుంది ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకొని చదవచ్చు దైవజన్లు దానియలు గారు జోగారు వారి స్టోరీ అంతా ఉంటుంది వారి తండ్రి గారి స్టోరీ స్టార్టింగ్ పేజీలోనే పేజీ నెంబర్ కూడా చెప్తాను నెంబర్ వన్ పేజీలోనే ఉంటుంది మీకు పుస్తకం పేరు జీవజల ప్రవాహములు జీవజల ప్రవాహములు అనేటువంటి పుస్తకంలో పేజీ నంబర్ వన్లో దానియలు గారి తండ్రి గారైన వీరస్వామి గారు ఆయన వేద సాహిత్యములో ఈ మాట చదివి దాన్ని బట్టి ప్రభువుని కనుగొని రక్షణలోనికి వచ్చి ఊర్లో ఎవ్వరూ నమ్ముకొనక మునుపు తను మొదటిగా క్రీస్తును అంగీకరించి అందుకోసం ఎన్నో బాధలు పడి అయినా విశ్వాసాన్ని కాపాడుకొని ఆయన ఆయన బిడ్డ సేవకుడు ఆయన బిడ్డ సేవకుడు ఆయన బిడ్డ కూడా ఇప్పుడు మూడవ నాలుగు మొత్తం మూడో తరంలో సేవ చేస్తూ ఉన్నారు అందుకే అంటాడు దేవదాస్ అయ్య గారు ఏమంటాడు త్వరపడి ఏ మతమునైనాను ఏ వ్యక్తినైనాను డినామినేషన్స్లో కూడా ఏ డినామినేషన్ అయినను దూషింపరాదు ద్వేషింపరాదు తెలియనివి దేవుని అడగాలి కొన్ని సంగతులు నీకు బైబుల్లో చదివావు కొన్ని అర్థమైనా కొన్ని అర్థం కావాలి అర్థం కానివి యథార్థ హృదయంతో దేవుని ముందు శిష్యులు అడిగినట్టు ఏసయ్యా నాకు ఈ మాట అర్థం కాల దీని సంగతి ఎందుకు కాస్త చెప్పవా అని అడగాలి అప్పుడు నీకు ఆయన చిత్తమైతే ఆయన ఆయన నీకు బయలుపరచవచ్చు నువ్వు అదే తదేకంగా ధ్యానిస్తున్నప్పుడు నీకు ప్రత్యక్షత ఇవ్వచ్చు లేదా ఎలాంటి కూటమిలో లేక సమావేశంలో పరిశుద్ధుల మాటలు వాక్కులోంచి నీతో నీతో ఆ మాట పంచుకోవచ్చు లేదా నువ్వు వాక్యం వినే టైంలో దైవజనుని నోట నుండి ఆ పాయింట్ ఎత్తి నీకు దేవుడు ఆ రహస్యాన్ని బయలు చేయొచ్చు కానీ అడగటం అయితే చేయాలి ఏమని అడగాలి నీ ధర్మశాస్త్ర మందు ఆశ్చర్యమైన సంగతులు మరుగైన సంగతులు నాకు తేట తెల్లమగునట్లు అనుగ్రహించు తండ్రి నాకు తండ్రి అని అడగాలి